సోమరి మిడత. ప్రకృతి తన చుట్టూ రంగురంగుల పువ్వులతో పచ్చగా అందంగా ఉండే కాలమే చలికాలం. ఆ మంచి వాతావరణంలో పక్షులు జంతువులకు తినడానికి బోలెడు ఆహారం దొరికేది. ఒకరోజు చెట్ల ఆకుల్లో కూర్చుని ఉన్న మిడత ఒక పాటను శ్రావ్యంగా పాడుతూ ఉన్నది. కొన్ని చీమలు ఎంతో కష్టపడి ఆహారాన్ని మోసుకెళ్ళి నిల్వ చేసుకోవడం గమనించింది. వాటిని తమాషా పట్టించాలని ఓ చీమను ఆపి ఈ విధంగా ప్రశ్నించింది. ఏమిటి హడావిడి, మీరంతా ఎందుకు కష్టపడుతున్నారు? ఈ చలికాలాన్ని సంతోషంగా గడపలేరా? దొరికింది తిని హాయిగా ఉండక మీకెందుకీ ప్రయాస అంటూ ప్రశ్నలు సంధించింది. చీమ మిడతతో ఇలా అంది, ఈ చలికాలంలో మంచు కురిశాక మాకు ఎలాంటి ఆహారం లభించదు. అందుకని ముందుగానే ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నాము, తర్వాత ఇబ్బంది ఉండదు కదా అనగానే మిడత, ఏమిటి మీ పిచ్చి పనులు, ముందు రోజుల గురించి ఇప్పుడు ఆహారం సమకూర్చుకుంటున్నారా అని వ్యంగ్యంగా గేలి చేసింది. అయినా చీమ మౌనంగా వెళ్ళిపోయింది. చలికాలం సగం రోజులు గడిచిపోయాయి. చెట్ల ఆకులు రాలసాగాయి. మంచు కురవడం ప్రారంభమైంది. కీటకాలు పురుగులు భూమి లోపలి తమ ఇళ్లకు చేరుకోసాగాయి. పక్షులు దక్షిణ దిశగా ఎగిరిపోయాయి. జంతువులు తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయాయి. మిడతకు ఏ విధమైన ఆహారం లభించలేదు. చలికి క్రిములు కీటకాలు కూడా బయటికి రావడం లేదు. ఆకలితో ఆహారం అడగడానికి చీమ ఇంటికి వెళ్ళింది. బద్ధకస్తురాలైన మిడతను చూసిన చీమకు కోపం వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం, తగిన ఆహారం మా వద్ద ఉంది, గతంలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా ఆహారం నిల్వ ఉంది, ఈరోజు మాకు ఉపయోగపడుతోంది, నీవు పాటలు పాడుతూ చాలా సోమరిగా బాధ్యతారహితంగా గడిపావు కదా, ఇప్పుడు ఎందుకు పాటలు పాడటం లేదు, వెళ్ళిపో, నీలాంటి వాళ్లతో మాట్లాడి కాలాన్ని వృధా చేసుకోలేము, వెళ్ళిపోమ్మని గద్దించింది చీమ. ఈ కథలో నీతి, నేడు చేసే పొదుపు రేపటి భవిష్యత్తుకు మేలుకొలుపు. సోమరి మిడత. ప్రకృతి తన చుట్టూ రంగురంగుల పువ్వులతో పచ్చగా అందంగా ఉండే కాలమే చలికాలం. ఆ మంచి వాతావరణంలో పక్షులు జంతువులకు తినడానికి బోలెడు ఆహారం దొరికేది. ఒకరోజు చెట్ల ఆకుల్లో కూర్చుని ఉన్న మిడత ఒక పాటను శ్రావ్యంగా పాడుతూ ఉన్నది. కొన్ని చీమలు ఎంతో కష్టపడి ఆహారాన్ని మోసుకెళ్ళి నిల్వ చేసుకోవడం గమనించింది. వాటిని తమాషా పట్టించాలని ఓ చీమను ఆపి ఈ విధంగా ప్రశ్నించింది. ఏమిటి హడావిడి, మీరంతా ఎందుకు కష్టపడుతున్నారు? ఈ చలికాలాన్ని సంతోషంగా గడపలేరా? దొరికింది తిని హాయిగా ఉండక మీకెందుకీ ప్రయాస అంటూ ప్రశ్నలు సంధించింది. చీమ మిడతతో ఇలా అంది, ఈ చలికాలంలో మంచు కురిశాక మాకు ఎలాంటి ఆహారం లభించదు. అందుకని ముందుగానే ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నాము, తర్వాత ఇబ్బంది ఉండదు కదా అనగానే మిడత, ఏమిటి మీ పిచ్చి పనులు, ముందు రోజుల గురించి ఇప్పుడు ఆహారం సమకూర్చుకుంటున్నారా అని వ్యంగ్యంగా గేలి చేసింది. అయినా చీమ మౌనంగా వెళ్ళిపోయింది. చలికాలం సగం రోజులు గడిచిపోయాయి. చెట్ల ఆకులు రాలసాగాయి. మంచు కురవడం ప్రారంభమైంది. కీటకాలు పురుగులు భూమి లోపలి తమ ఇళ్లకు చేరుకోసాగాయి. పక్షులు దక్షిణ దిశగా ఎగిరిపోయాయి. జంతువులు తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయాయి. మిడతకు ఏ విధమైన ఆహారం లభించలేదు. చలికి క్రిములు కీటకాలు కూడా బయటికి రావడం లేదు. ఆకలితో ఆహారం అడగడానికి చీమ ఇంటికి వెళ్ళింది. బద్ధకస్తురాలైన మిడతను చూసిన చీమకు కోపం వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం, తగిన ఆహారం మా వద్ద ఉంది, గతంలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా ఆహారం నిల్వ ఉంది, ఈరోజు మాకు ఉపయోగపడుతోంది, నీవు పాటలు పాడుతూ చాలా సోమరిగా బాధ్యతారహితంగా గడిపావు కదా, ఇప్పుడు ఎందుకు పాటలు పాడటం లేదు, వెళ్ళిపో, నీలాంటి వాళ్లతో మాట్లాడి కాలాన్ని వృధా చేసుకోలేము, వెళ్ళిపోమ్మని గద్దించింది చీమ. ఈ కథలో నీతి,
నేడు చేసే పొదుపు రేపటి భవిష్యత్తుకు మేలు కొలుపు.